హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ నుంచి ఉంచబోతున్నాను. దీంతో మనకు వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనం ఈజీగా చేసుకోవచ్చు. దీంతో మనకి ఇది రోజు తిన్నామనుకోండి వెయిట్ లాస్ అవుతున్నాము మనము. కాబట్టి ఇది రెగ్యులర్గా తింటే చాలా చాలా మంచిది. ఓట్ మీల్, మోరింగా లీవ్స్ కలిపి బ్రేక్ఫాస్ట్. యా ఆయిల్ అలాంటిది ఏమీ ఉండదు. డైట్ చేయాలనుకునే వాళ్ళు ఇది తింటే మంచిది. ఇది మనము ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి మనం ఇప్పుడు ఈ ఓట్ మీల్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక కప్పు వాటరు యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/4 కప్పు ఓట్ మీల్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇవి మనము బాయిల్డ్ కానివ్వాలి. ఒక 1-2 మినిట్స్ మనకి ఇవి బాయిల్డ్ అవుతూ ఉంటాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మీరు డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఓట్ మీల్ మొరింగా లీవ్స్ కలిపి చేసుకోండి. కంపల్సరీగా వెయిట్ లాస్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మొరింగా లీవ్స్ లేనట్టయితే ఓట్ మీల్తో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/4 కప్పు మొరింగా లీవ్స్ యాడ్ చేద్దాము. యా మీకు చేతిలో పట్టినన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసాక ఒకసారి కలుపుకొని వాటిని ఒక నిమిషం పాటు బాయిల్ కానివ్వాలి. అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. 1/8 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది దీంట్లోకి మనకి. ఇలా ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకుంటే మన ఓట్ మీల్ మెత్తగా అయిపోతుంది, థిక్గా అవుతుంది. మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. అలా అయితే మనకు తినడానికి ఈజీగా ఉంటుంది. యా చూడండి, ఇలా మనం బాయిల్ చేసుకున్నట్టయితే మన ఓట్ మీల్ రెడీ అయిపోతుంది. తినే ముందు చేసుకున్నారనుకోండి చాలా వేడిగా బాగుంటుంది. యా చల్లారితే గట్టిగా అయిపోతుంది. కాబట్టి తినే ముందు చేసుకుంటే బెటర్ ఇది. యా రెగ్యులర్గా ఎక్కువ వరకు నేను బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. యా ఇది చూడండి, ఇలా మరీ థిక్గా లేదు, అలానే వాటర్లా లేదు. ఇది కొంచెం వామ్ అయ్యే లోపల మనకి ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఇది మీరు డైరెక్ట్గా తినలేకపోతే దీంట్లో టమాటో పిక్కిల్ కానీ ఏదైనా పిక్కిల్తో తినచ్చు. బాగుంటుంది, ట్రై చేయండి, నచ్చుతుంది అనుకుంటా. యా హెల్తీ బ్రేక్ఫాస్ట్, మనకి వెయిట్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియోస్ పెట్టగానే. యా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.